పశ్చిమ ఢిల్లీలోని ముండాక మెట్రో స్టేషన్ సమీపంలోని భవనంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తుల భవనంలోని సీసీటీవీ కెమెరాలు, రూటర్లు తయారీ కంపెనీ అయిన కోఫ్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్ లోని అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో ఆ భవన పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 26 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్న మృతదేహాలను ఎవరు అని గుర్తుపెట్టలేని స్థితిలో పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. 9 అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ముండాక మెట్రో స్టేషన్ లోని పిల్లర్ నెంబర్ 544 సమీపంలోని భవనంలో మంటలు వ్యాపించాయి. సాయంత్రం 4:40 ఈ ప్రమాదం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. భవనంలో చెలరేగుతున్న మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. 3 అంతస్తుల బిల్డింగ్ లోని మొదటి అంతస్తులో ఉన్న సీసీటీవీ కెమెరాలు, రూటర్లు తయారీ కంపెనీ ఆఫీస్ లో మంటలు అంటుకున్నాయని, ఆపై 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ అంటూ మంటలు ఒక్కొక్క ఫ్లోర్ గా వ్యాపించాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కోఫ్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో 9 అగ్నిమాపక దళాలతో పరిస్థితి అదుపులో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రమాదంలో గాయపడిన బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించేందుకు అంబులెన్స్ ను కూడా అందుబాటులో ఉంచారు. అయితే ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎవరిని పోలీసులు గుర్తించలేకపోయారని డీసీపీ సమీర్ శర్మ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ మరియు ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ గారు మరియు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.